ధనుష్ ఏం చేసినా సంథింగ్ డిఫరెంట్ గానే చేస్తాడు రొటీన్ కమర్షియల్ సినిమాలు కాకుండా కంటెంట్ ఓరియెంటెడ్ మూవీస్ చేస్తూ సూపర్ సక్సెస్ సాధిస్తున్నాడు అందుకే అది ఓటీటీ అయినా థియేటర్ అయినా ఆయన సినిమాల రేంజ్ రేట్ ఒకేలా ఉంటుంది లేటెస్ట్ గా ఓటీటీలో రిలీజ్ అవుతున్న ధనుష్ సినిమాని ఏకంగా యాభై కోట్ల కన్నా ఎక్కువే పెట్టి సొంతం చేసుకుంది ఓటీటీ థియేటర్లు లేవు ఓపెన్ చేసినా జనాలు వచ్చే పరిస్థితి లేదు అందుకే ఇంకా ఎక్కువ నష్టపోవడం ఎందుకని రిలీజ్ కు రెడీగా ఉన్న సినిమాలు ఏదో గుడ్డిలో మెల్లలా సినిమాని వచ్చిన రేట్కే ఓటీటీకి సేల్ చేసేస్తున్నారు అందరి సినిమాలు ఒక దారి అయితే ధనుష్ సినిమాలది మరోదారి కమర్షియల్ కంటెంట్ జోలికి పెద్దగా వెళ్లని ధనుష్ సినిమాలకు మాత్రం ఓటీటీలు కోట్లకు కోట్లు రేటు పెట్టి కొనేస్తున్నారు ధనుష్ అసురన్ కర్ణన్ సినిమాలు రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యాయి ఈ సినిమాలు హిట్ అవడంతో కరోనా క్రైసిస్ లో కూడా ధనుష్ అప్ కమింగ్ మూవీ జగమే తంత్రం కు డిమాండ్ ఫుల్ గా ఉంది అందుకే ఓటీటీలో అవుతున్న ఈ సినిమాను ఏకంగా అరవై కోట్లు పెట్టి నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుందని టాక్ సోషల్ మీడియాలో సెన్సేషన్ అవుతోంది ఓటీటీలో అరవై కోట్లు పెట్టి కొనడమే కాకుండా ఈ సినిమాని ఏకంగా పదిహేడు భాషల్లో రిలీజ్ చేస్తోంది ఓటీటీ అంతేకాదు ఇండియన్ హిస్టరీలో హైయెస్ట్ వ్యూస్ ఈ సినిమాకే వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తోంది నెట్ఫ్లిక్స్ కార్తిక్ సుబ్బరాజ్ డైరెక్షన్ లో గ్యాంగ్స్టర్ డ్రామాగా రిలీజ్ కాబోతున్న తంత్రం సినిమా తమిళ్ ఓటీటీ హిస్టరీలోనే హైయెస్ట్ సేలబుల్ మూవీగా రికార్డ్ క్రియేట్ చేసింది